ప్రజలకు ఓట్ల తోటి రేపు భూస్థాపితం చేయడానికి రెడీగున్నారు తెలంగాణ ప్రజలు అది గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ గారు మేము ఇట్లాంటివి సంపుతడు ఈ సంపిస్తాడు బెదిరిస్తే అట్లా బెదిరేటోళ్ళం కాదు ఎందుకంటే మేము ఇంతకు ముందు నుంచే మా నాలల కాలం నుంచే మేము ఉద్యమాలు చేసిన చరిత్రనటువంటి వ్యక్తులం మేము ఇక్కడి వరకు వచ్చినామంటే ఇట్లాంటి బెదిరించే వాళ్ళని మస్తు మందిని చూసినాం ఇట్లాంటి కేసీఆర్ గారులను కూడా చూసినాం ఎందుకంటే ఇట్లాంటి కేసీఆర్ అట్లాంటి వాళ్ళు ఎన్ని రకాలు చేయాలనో మమ్మల్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిరో ఇప్పటికీ ఆర్థికంగా అయితే అసలు ఎంత ఇబ్బంది ఈయనకు రాజకీయంగా చూసుకోలేక ఆర్థికంగా ఇబ్బంది చేయడం మొదలుపెట్టింది ఆర్థికంగా ఇబ్బంది మొదలుపెట్టినా కూడా నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఇదే ప్రెస్ మీట్లో ఆర్థికంగా మొత్తం మాకు మొత్తం లక్ష అంతకుముందు 10 లక్షల కోళ్ళు ఉండే ఈయన దగ్గరకు వచ్చినప్పుడు లాస్ట్కు 10 లక్షల కోళ్ళు ఉన్నది ఇప్పుడు 2 లక్షల కోళ్ళకు వచ్చినా కూడా మేము హ్యాపీగా ఉన్నాం ఎందుకంటావా ఇట్లాంటి దుర్మార్గులను ఎదిరిస్తున్నాం కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నా రేపు మళ్ళీ ఇంతనే కష్టపడి ఈ కేసీఆర్ గారిని మాత్రం ఊడగొట్టేదాకా మాత్రం మేము ఊరుకో ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గుల చేత తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారు ఇవాళ వీళ్ళకు ఒకటే ఆన్సర్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఇవాళ 100 కోట్లు సంపాదించవచ్చు ఆయన మన దగ్గర పైసలు లేకపోవచ్చు ఒక ఓటు మాత్రం ఉన్నది మన దగ్గర ఒక గొప్ప ఆయుధం ఇంకొకటి కౌశిక్ రెడ్డి అంటే ఆయన ముదిరాజులను తిట్టిండు అంటే వాళ్ళు బీసీలనా అంటే వాళ్ళు చిన్న కులం వాళ్ళనా తిట్టింది ఇదంతా ఎవరు చేసిరు కేసీఆర్ గారు చెప్తేనే ఆయన తిట్టిండు అంటే కేసీఆర్ గారికి చిన్న కులాల వాళ్ళు కనిపిస్తలేరు అన్నది మొన్న ఈ చిన్న కులాల వాళ్ళు ఉద్యమాలు చేసే నీకు ఉద్యమం చేసే తెలంగాణ రాష్ట్రం సాధించి నీ చేతిలో పెట్టిరు వాళ్ళు ఓట్లేస్తేనే నువ్వు మొన్న అదైన మంత్రి ముఖ్యమంత్రి అయిన రేపు ఈ చిన్న కులాల వాళ్ళ దగ్గర పైసలు లేకపోవచ్చు కానీ ఆత్మగౌరవం ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళు దేనికైనా పోరాడే శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర ఇప్పుడు నిన్న వారం 10 రోజుల నుంచి ముదిరాజు కులస్తులు ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నారు ఆయన మీద మరి ఇట్లా చేస్తుండు అన్నప్పుడు నా కనీసం కేసీఆర్ గారు కళ్ళు తెరిచి చూసి ఆ ఎమ్మెల్సీ ఆయన కనీసం మరి సారీ చెప్పమని అన్న చెప్పిందా అంటే వెనకాల మొత్తం ఈయన ఉండే నడిపిస్తుంది కాబట్టి ఈ దొరలకు ఈ దొర అహంకారానికి ఈ చిన్న కులస్తులు ఏమవుతారంటే కనిపించరు వీళ్ళకి ఇప్పుడు రేపు ఎలక్షన్లు రాగానే ఏ కులం ఉంటే ఆ కులానికి నీకు మేకలు కొనిస్తా నీకు బర్రెలను కొనిస్తా నీకు సెలూన్ పెట్టిస్తా నీకు కరెంటు బిల్లు కట్టనియా ఇట్లాంటివన్నీ చెప్పుకొస్తాడు అన్నట్టు వీళ్ళు చిన్న కులాల వాళ్ళు కదా వీళ్ళకి పైసలు ఉండవు కదా నేను ఏం చెప్పినా వింటారని కానీ ఇప్పుడు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కళ్ళు తెరిచిరు ఉద్యమం అప్పుడే తెరిచున్నారు ఈయన బంగారు తెలంగాణ చేస్తారేమో అనుకొని ఆశపడ్డారు కానీ బంగారు తెలంగాణ లేకపోగా ఈ కులాల పేరు మీద వేధించి ఆశ చూపించి ఆయన ఏమైనా ఓట్లప్పుడు పబ్బం గడుపుకుంటుండని తెలిసిపోయింది కాబట్టి ఈయన చెప్పే మాటలు రేపు ఎలక్షన్లో మాత్రం నమ్మరు అయినా కేసీఆర్ గారికి ఇంట్లో వాళ్ళ బిడ్డ ఉంటుంది వాళ్ళ కోడలు ఉంటుంది వాళ్ళ మన్మరాలు అంద ఫ్యామిలీ అన్నప్పుడు అందరు ఉంటారు అట్లా అందరు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ ఒక మహిళలను ఇట్లా తిడుతున్నప్పుడు కొంచెమన్నా అయ్యో ఇట్లా మహిళలు మా ఇంట్లో కూడా ఉన్నారు కదా ఎవరైనా మహిళలే కదా అట్లా తిడితే బాగుండదని ఒకసారి కాకుండా ఒకసారి అన్న వార్నింగ్ ఇస్తే ఆయన అక్కడికి